గుంటూరు వలస కూలీలను ఆదుకున్న ఆలూరు నియోజకవర్గ జనసేన నాయకులు తిర్నేకాలు వెంకప్ప. వలస కూలీలు పడుతున్న ఇబ్బందిని చూసి చలించిపోయిన ఆలూరు తాలూకా జనసేన నాయకుడు తిర్నేకలులో వెంకప్ప గుంటూరు జిల్లా జనసేన నాయకులతో మాట్లాడారు. ఆయన మాటలకు స్పందించిన అక్కడి జన సైనికుడు ఆలూరు తాలూకా ఆస్పరి మండలం అట్టేకాలు గ్రామానికి చెందిన కొంతమంది వలస కూలీలకు నిత్యావసర వస్తువులు బియ్యం కందిపప్పు నూనె కూరగాయలు అందజేశారు. తెచ్చింది మన కోసం వాళ్ళు మరి ఫాళ్ళు పడతారండి. అవునా అదేమా రచిన చూడు ఇద్దరు పట్టుకోండి ఏముంది ఇంటి కూడా ఇంకోటి ఉండండి వెనక ఆడాలి నుంచోమను ఇంకా నువ్వు నువ్వు పక్కన ఆడాలి తిండి ఆడాలి తిని వెంకటేష్ నువ్వు పక్కన ఆడాలి లేకుండా ఆడాలి లేకుండా అరే పిల్లలకు మమ్మల్ని కొద్దిగా తొక్కుతారు కాదు కాదు దిగి పట్టుకోమ్మా చూస్తామని చెంది మీ ఫోన్లు అటు వస్తున్నాయి ఇంకోటి రా నువ్వు కూడా పట్టుకో శ్రీకాంత్ సోపాడు అబ్బాయి మీరు కూడా వెళ్ళండి ఈ నలుగురు ఉన్నాడు ఈ నలుగురు పట్టుకోండి అరే ఉన్నారాడా ఆడాలి రాడ ఆడ ఇగో అబ్బాయి తమ్ముడు ఇట్లా నువ్వు కలిసి తిరిగి ఇంకొక ఇద్దరికి సరిపోయింది ఏ సాయి ఏంద్రా అవుతుంది అక్కడ ఉన్నాయా బెరకాలి చిన్నపో జెండా ఇదిగో జెండా జెండా కొట్టిరా అతను చెప్పి అబ్బాయి బిల్ల జెండా అంటే అంకమలు కొద్దిగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారి అయినటువంటి తెరికల్లు వెంకప్ప గారి సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులైనటువంటి రాజే వెంకటేశ్వరరావు గారు మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కర్నూలు జిల్లా నుంచి వ్యవసాయ సంచారం నిమిత్తం వలస వచ్చినటువంటి వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని మాకు సమాచారం అందించిన వెంటనే మేము మా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నేను మరియు నా తోటి జనసైనికులటువంటి చింత రేణుకారాజు మరియు ఎలవర్తి నాగరాజు దాసరి వాసు నిశంకరావు చంద్రశేఖరు ఉగ్గిరాల ఆంజనేయులు విష్ణుమూలకల సింగయ్య అంకిరెడ్డి శ్రీనివాసరావు ఉగ్గిరాల అంకమారావు తదితర జనసైనికులు అందరం కలిసి సమాచారం అందిన వెంటనే గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామానికి విచ్చేసి వలస వచ్చినటువంటి వ్యవసాయ కార్మికులను చూసి మేము వారికి బియ్యము వివిధ రకాలైనటువంటి కూరగాయలు వంట సరుకు నూనె తదితర సామాగ్రి అంతటిని వారికి అందించి వారి కళలో ఆనందం చవిచూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సహాయ కార్యక్రమం జరగటానికి మమ్ము ప్రేరేపించినటువంటి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి తెరికల్లు వెంకప్ప గారికి మరియు
గుంటూరు జిల్లా లేకల్ సెల్ నాయకులైనటువంటి గాదే వెంకటేశ్వరరావు గారికి సర్వదా మేము కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మంచి మహత్తర కార్యక్రమంలో మమ్ము భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయ కార్మికులు మేము అందించిన సహాయాన్ని మాకు కృతజ్ఞతతో వారి ముఖంలో ఆనందం చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. హలో చెప్పు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరిగల్లు వెంకప్ప గారి సమాచారం మేరకు గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులైనటువంటి గాదే వెంకటేశ్వరరావు గారి సమాచారం మేరకు మేము గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కర్నూలు జిల్లా నుండి వచ్చిన వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని మా పార్టీ ఆఫీస్ నాయకుల ద్వారా మాకు సమాచారం అందిన వెంటనే నేను మరియు నా తోటి జన సైనికులైనటువంటి చింత రేణుకారాజు, ఎలవర్తి నాగరాజు, దాసరి వాసు, ఉగ్గిరాల ఆంజనేయులు, నిశంకరరావు చంద్రశేఖరరావు, ఉగ్గిరాల కుటుంబరావు, ఉగ్గిరాల అంకమరావు, అంకిరెడ్డి శ్రీనివాసరావు తదితర జన సైనికులందరము కలిసి మాకు చేతనైనటువంటి సిరి సహాయమైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుని వెను వెంటనే వారికి కావలసినటువంటి బియ్యము, కూరగాయలు మరియు వంట సరుకులు అన్నీ వారికి ఈరోజు మేము మా పార్టీ సమాచారం మేరకు అందించటం జరిగినది. వారు పడుచున్నటువంటి ఇబ్బందులను మేము చలించిపోయి వెంటనే మేము చేసిన ఈ సహాయానికి వారి కళ్ళల్లో ఆనందాన్ని మేము సవిసూసినాము. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలైనటువంటి కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వీరందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వెళ్ళటానికి వారి సొంత ఊరు వెళ్ళటానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడి మనోవేదనకు గురైన సంఘటన మేము యథార్థంగా చూసినాం. కావున ప్రభుత్వం వారు వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ వ్యవసాయ వలస కూలీలను వీలైనంత త్వరగా ఆదుకుంటారని మా జన సైనికుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.